శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారిస్ .com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే అమరావతిపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. మరో 4 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. తాజాగా నవ్యాంధ్ర రాజధానిలో జంట నగరాలపైన దృష్టి పెట్టారు. నవ్యాంధ్ర రాజధాని గుంటూరు, విజయవాడలను జంట నగరాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నట్లుగా సమాచారం. విజయవాడ, గుంటూరు నగరాల మధ్య నిత్యం రాకపోకలు ఉంటాయి. ఈ 2 నగరాలను కలుపుతూ 8 వరుసల జాతీయ రహదారి, రైల్వే, ఎలక్ట్రిక్ డబుల్ లైన్ ఉన్నాయి. నల్లపాడులో ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ను విజయవాడ, గుంటూరు నగరాలకు అందుబాటులో ఉండాలనే నంబూరులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేశారు. అలాగే వీటికి కలిసి ఒకటిగా ఎదిగే శక్తి ఉందనే విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ సంస్థను ఏర్పాటు చేశారు. అలాగే విజయవాడ, గుంటూరు వైపు విస్తరించేందుకు వీలుగానే మంగళగిరి, తాడేపల్లి పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి. స్మార్ట్ సిటీ పథకంలో విజయవాడ, గుంటూరు నగరాలకు కేంద్రం ఇప్పటికే 2,000 కోట్లు మంజూరు చేసింది. హైదరాబాద్కు దీటుగా జంట నగరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గుంటూరు సమీపంలోని కొన్ని గ్రామాలు, మండలాలను కలిపి గ్రేటర్ గుంటూరు అవతరించనుంది. అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. గుంటూరు గ్రామం మున్సిపాలిటీగా ఏర్పడి ఇప్పటికీ 150 ఏళ్ళు అవుతుంది. ఉత్సవాలకు సిద్ధమవుతున్న తరుణంలో గ్రేటర్ గుంటూరుగా రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు గుంటూరు కార్పొరేషన్లో 8 మండలాల పరిధిలోని 39 గ్రామాలు విలీనం అవ్వనున్నాయి. గుంటూరు రూరల్ మండలం పూర్తిగా కనుమరు కానుంది. ఆయా పంచాయతీలలో స్థానిక ప్రజాప్రతినిధుల పదవీకాలం పూర్తయిన తర్వాత వాటిని నగరపాలక సంస్థలలో కలపనున్నట్లు తెలుస్తోంది. ఇక గ్రేటర్ గుంటూరులో పలు గ్రామాలు కలవనున్నాయి. మేడికొండూరు మండలంలోని పేరేచర్ల, డోకిపర్రు, ఫిరంగిపురం మండలాలలోని అమీనాబాద్, చేబ్రోలు మండలంలోని నారాకోడూరు, గుడవర్రు, గుండవరం, ప్రత్తిపాడు మండలాలలోని చిన్న కొండ్రుపాడు, యనమదల, ఈదులపాలెం, తాడికొండ మండలాలలోని లాంగ్ కంతేరు, దామరపల్లి, గరికపాడు, పొన్నెకల్లు, వట్టి చెరుకూరు మండలంలోని పుల్లడిగుంట, కోర్నెపాడు, వింజనంపాడు, కూర్నుతల, పెద్దకాకాని మండలంలోని రామచంద్రపాలెం, నంబూరు, అగతవరప్పాడు, గొల్లపూడి, కొప్పురావూరు, పెద్దకాకాని, వెలిగండ్ల, వెంకటకృష్ణాపురం, గుంటూరు రూరల్ మండలంలోని చిన్నపలకలూరు, మల్లవరం, గొర్లవారిపాలెం, జన్నలగడ్డ, చెల్లవారిపాలెం, తురకపాలెం, తోకవారిపాలెం, లాల్పురం, వెంగలాయపాలెం, దాసుపాలెం, ఓబుల నాయుడుపాలెం గ్రామాలు గ్రేటర్ గుంటూరులో కలవనున్నట్లు సమాచారం. మొత్తంగా అమరావతి పైన ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు అన్ని జిల్లాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అమరావతికి మరింత బూస్ట్ ఇచ్చేలా విజయవాడ, గుంటూరు నగరాలను జంట నగరాలుగా తీర్చిదిద్దేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తద్వారా అమరావతి అభివృద్ధి మరింత వేగంగా పుంజుకుంటుందని భావిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.